రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో రాహుగ్రహ ప్రభావం కారణంగా అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన వారు ఎవరో చూతాం ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఈ రాసుల వారిపైన రాహుగ్రహ ప్రభావం అనేది ఈ సంవత్సరం ఎక్కువగా ఉండబోతుంది అందుకే వారు మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది అయితే ఆ రాసుల వారు ఎవరో చూద్దాం ముఖ్యంగా మన జన్మ రాశి అనేది మన జీవితంపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది గ్రహస్థితిలో వచ్చేటువంటి మార్పులు మన జన్మ రాశి వారిపైన అనేకమైన ఎంతగానో ప్రభావాన్ని చూపిస్తాయి గ్రహస్థితిలో వచ్చేటువంటి మార్పును బట్టి మన జన్మ రాశిని బట్టి మనకు ఆ మనకు అప్పటి నుంచి భవిష్యత్తు అదృష్టంగా ఉండబోతుందా దురదృష్టంగా ఉండబోతుందా అలాగే కష్టం రాబోతే ఎలా జాగ్రత్తగా ఉండాలి ఇలా అన్ని విషయాలు కూడా గ్రహస్థితి కారణంగానే మనకు ముందుగానే అర్థమవుతాయి తెలుస్తాయి అయితే కొన్ని సందర్భాలలో కొన్ని రాసుల వారిపైన రాహుగ్రహ ప్రభావం అనేది ఎక్కువగా ఉండబోతుంది ముఖ్యంగా ఈ ప్రభావంతో ఆయా రాసుల వారు కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కోవలసి వస్తుంది అయితే రాహుగ్రహ ప్రభావంతో ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఏ ఏ రాసుల వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలో చూద్దాం ఇప్పుడు చెప్పబోయే ఈ రా ఈ రాసుల వారు జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం ఇక ఖచ్చితంగా వారు కష్టాల్లో పడతారు అన్నట్టే అయితే అందులో ముందుగా మేషరాశి మేషరాశి వారు ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఏప్రిల్ నెల నుంచి కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి రాహుగ్రహ ప్రభావం కారణంగా ఈ ఏప్రిల్ నెలలో మేషరాశి వారు వారు చేసే ప్రతి వ్యవహారం ప్రతి పనిలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగపరంగా కొన్ని సమస్యలు ధన నష్టం రావచ్చు అందుకే ఉద్యోగానికి సంబంధించి చేసే పనులు ప్రయత్నాలలో మరింత జాగ్రత్త అవసరం అలాగే చిన్న విషయమే కదా అని వీటిని కూడా చూసి చూడనట్టుగా ఉండకండి ప్రతి చిన్న విషయాన్ని కూడా లోతుగా ఆలోచన చేయాలి ఏదైనా నిర్ణయానికి వచ్చే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి అలాగే మీకు సంబంధించినటువంటి పనులు వ్యవహారాలలో వీలైనంత వరకు ఇతరుల జోక్యం అనేది ఉండకుండా జాగ్రత్త పడండి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో గ్రహస్థితి ప్రభావాన్ని ఎదుర్కోబోతున్నారు ముఖ్యంగా రాహుగ్రహ పదకొండవ ఇంటి ఆగమనం అనేది కర్కాటక రాశి వారికి పెద్ద కష్టకాలంగా మారబోతుంది వీరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి చదువు ఉద్యోగం విషయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది డబ్బు సంబంధిత వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి ఎవరిని కూడా గుడ్డిగా అస్సలు నమ్మకండి అలాగే మీరు సంపాదించిన డబ్బును తిరిగి ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే అది భూ సంబంధిత ఆస్తి సంబంధిత తప్ప ఎవరికైనా అప్పు ఇచ్చేటువంటి వ్యవహారం మాత్రం చేయకండి కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే అది తిరిగి వసూలు అవ్వడం అనేది దాదాపు కష్టమే ఇంకా కర్కాటక రాశి వారు వారి ఉద్యోగం విషయంలో కూడా మరింత జాగ్రత్తగా ఉండాలి అలాగే దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఒకటి రెండు సార్లు అన్ని విషయాలలో జాగ్రత్తగా చూసుకోండి ముఖ్యంగా దూరం ప్రయాణాలు చాలా ఇబ్బందికరంగా ఉండబోతున్నాయి రాశి కన్యా రాశి వారు ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో రాహుగ్రహ ప్రభావంతో వారు ఏదైనా పోగొట్టుకుంటే మాత్రం తిరిగి పొందడం చాలా కష్టం అలాగే ఈ ఈ రాహుగ్రహ ప్రభావం కారణంగా ఈ కన్యా రాశి వారు కొన్ని విపత్కరమైన ఆకస్మికమైనటువంటి సమస్యలు పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది అలాగే ముఖ్యమైనటువంటి నిర్ణయాల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి ఇంకా కొత్తగా వ్యాపారం చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉంటే వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం మంచిది ముఖ్యంగా కన్యా రాశి వారు ఏదైనా సరే రాహుగ్రహ ప్రభావం కారణంగా ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో కొత్త వ్యాపారం కానీ కొత్త వాహనం లేదా కొత్తగా ఆస్తి కొనడం లాంటి విషయాల జోలికి వీలైనంత వరకు వెళ్ళకపోవడమే అది వారికి చాలా మంచిది ఇంకా కన్యా రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు అయితే మాత్రం ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు కూడా ఆగడం చాలా మంచిది వృచ్చిక రాశి వృచిక రాశి వారికి ఈ గృహస్థితి ప్రభావం అనేది ఎక్కువగా ఉండబోతుంది ముఖ్యంగా ఇంట్లో శుభకార్యాలు చేయడం కానీ లేదా ముఖ్యమైనటువంటి పనులు వ్యవహారాలను చేయాలి అనుకున్నా కానీ ఈ సంవత్సరం ఏప్రిల్ ముందుగానే చేయడం మంచిది అలాగే మీ దగ్గర వారు ఇంకా మీ రక్త సంబంధికులతోనే మీకు అభిప్రాయ భేదాలు మనస్పర్ధలు ఏర్పడతాయి మీ భాగస్వామితో తరచూ ఏదో ఒక విషయంలో విభేదాలను ఎదుర్కొంటారు రుచిగా రాసేవారు ఏదైనా ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునేటప్పుడు ఇంట్లోని పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం అలా కాకుండా ఇంట్లో వారికి చెప్పకుండా మీకు నచ్చినట్టుగా చేస్తాను అంటే మాత్రం మీకు మీరుగా సమస్యల్లో పడతారు అది కూడా ఎవ్వరూ ఎలాంటి సహాయం చేయలేనటువంటి సమస్యల్లో పడతారో అందుకే రుచిగా రాశి వారు ఏ పని చేస్తూ ఉన్నా సరే జాగ్రత్తగా ఉండాలి అన్నింటికి మించి వెయ్యి సంవత్సరం ఏప్రిల్ నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలి ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి